పొద్దున్నైతయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక నమస్కారం అయ్యా. మేము సామాజిక ప్రజలం అయ్యా, సామాజిక తాపం వేస్తున్నయ్యా. నేను పొద్దున్న లేతే రెక్కడితో డొక్కడి ఉన్నాయా. మీ దేవుడండి? మాది ఒక గాజులపాలెం గోకర్ మండలం తూర్పు గోదావరి జిల్లా. ఈ నియోజకవర్గం? నా నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకర్ మండలం. అయ్యా నాకు వచ్చాయ్యా, నేను డైలీ రెక్కడితో డొక్కడి ఉన్నాయా. అయ్యా నేను రెక్కడితో డొక్కడి ఉన్నాను కావు నుంచి ఈ రోజు నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది సీఎం గారు చాలా ఆనందకరం, అతీతకరం. ఎందుకంటే అయ్యా ఆయన మేము తప్పాను, అలాగని మేము చెప్పేది కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ రోజునే ఓ కిసక వల్ల ఒకసారి మీకు తెలుసు అండి అందరు కూడా ఒక కిసవాళ్ళు ఒక మేస్త్రి ఒక ఐరన్ ఒక ప్లంబర్ ఇబ్బంది వచ్చింది అయ్యి అందరూ కూడా బతికేది. అలాంటిది ఈ రోజు కూడా ఇసుక లేక మేము ఇబ్బందులు మాకు ఇబ్బందులు అంటే ఇసుక లేకండి. నా పిల్లల చెవులు మా పిల్లలు కాలు పట్టిన కూడా తాగట్లేదు, ఇంకో కాలక్కడ తిరుగుతున్నాయ్యా. నాకు ఎటు దారి లేదు అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు నమస్కారం అయ్యా, మీ ప్రభుత్వానికి మీకు నమస్కారం. పక్క వైఎస్ఆర్ ప్యాన్ అనేది చెప్తున్నాను, ఇసుక వదలండి అయ్యా. మీకు దండ పెడతాం అధికార పార్టీలు అధికార జోళ్ళు వదిలేసి ఇసుక వదిలితే మేము కొంతమంది గత ప్రభుత్వం బాగుందండి, ఈ ప్రభుత్వం బాగుంది సార్. గత ప్రభుత్వం చాలా మంచిదండి. ఈ ప్రభుత్వానికి ఒక దండం, ఈ రాజకీయానికి ఒక దండం అయ్యా. ఇలాట ప్రభుత్వం మళ్ళీ రాకూడదు, మళ్ళీ వచ్చినా కూడా శతకోటి నమస్కారం అయ్యా. ఇక్కడతో జై గాజులపాడు. నా పేరు దూదు లక్ష్మణ్, గోకర్ మండలం తూర్పు గోదావరి జిల్లా. నా పేరు దూదు లక్ష్మణ్, మేసం తిప్పి చెప్తున్నాను. ఇలా ప్రభుత్వం మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం అంటే చాలా మంచిదయ్యా. మా ఎమ్మెల్యే గారు ఏమంటే లంక దాడుతా వడ్డ మూడు చూపించుకో, ఆయన పని బాగుందండి. ఆయన ఏమన్నా సరే మాకు ప్రజలను ఏం అనుకోలేదు, మా దగ్గర కూడా మాకు చూపించే పరిస్థితే లేదు. మేము ఈ రోజున మా గాజులపాలెం గ్రామంలో చాలా మంది ఇబ్బంది. గతంలో ఎమ్మెల్యే గారు అంటే జ్యోతి నెహ్రూ గారు మహానుభావుడు, మాకు దేవుడు నాటి వదిలేసుకుని ఈ రోజుని మేము ఏదో నెగ్గించాం. నెగ్గించిన పాపానికే మా తిప్పలు మాకే, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామయ్యా. నా పేరు దుద్ది లక్ష్మణ్, గాజులపాలెం. ఎవరు నాకు ఎవరు ఏం చేయలేదు, నేను చాలా ఇబ్బందులు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.